నేను సంజనా రెడ్డి డైటీషియన్ యశోద హాస్పిటల్లో డైటీషియన్గా పనిచేస్తున్నాను 5 సంవత్సరాల నుంచి. ఈరోజు మనం పుట్టిన పిల్లలకి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, పుట్టినప్పటి నుంచి 1-2 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో మాట్లాడుకుందాం. పిల్లలు పుట్టిన మొదటి రోజు తల్లికి వచ్చే పాలని మనం మొర్రు పాలు అనేసి అంటాము. ఇది చాలా లో ఫ్యాట్ అండ్ పిల్లలకి త్వరగా అరిగేటట్టు ఉంటుంది. దీనిలో ఉన్న యాంటీబాడీస్ వల్ల రోగ నిరోధక శక్తి అనేది పిల్లల్లో ఏర్పడుతుంది. పుట్టినప్పటి నుంచి 6 నెలల వరకు పిల్లలకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఈ తల్లిపాలల్లో ఉండే యాంటీబాడీస్ వల్ల వాళ్ళకి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది అండ్ వాళ్ళకి కావాల్సిన పోషక విలువలన్నీ దాని నుంచే వస్తుంది. మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ గురించి వింటున్నాము. ఒకవేళ తల్లి పాలు ఇవ్వకపోవడం వల్ల కూడా వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. పాలు ఇవ్వడం వల్ల పిల్లలకే కాకుండా తల్లికి కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు పెరిగిన బరువు అంతా వాళ్ళకి తగ్గడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ 6 నెలలు దాటిన తర్వాత కేవలం తల్లి పాలు పిల్లలకి సరిపోవు, వాళ్ళ ఎదుగుదలకు వేరే పోషక విలువలు కూడా అవసరం ఉంటాయి. కావున ఆ సమయంలో 6 నెలల తర్వాత వాళ్ళకి వేరే ఆహార పదార్థాలు కూడా ఇవ్వడం మొదలు పెట్టాలి. ఫస్ట్లో ఈ 6 నెలల నుంచి మనం 8 నెలల వరకు ఏదైనా మెత్తగా వాళ్ళకి ఈజీగా మింగేటట్టు ఈజీగా అరిగేటట్టు ఉండే పదార్థాలు చూసుకోవాలి. ఈ 6 నెలల నుంచి 8 నెలల వరకు ఒకవేళ బిడ్డ సరిగ్గా తినడం మొదలుపెట్టిన తర్వాత మనం పాలు ఇవ్వడం నెమ్మదిగా తగ్గించేస్తూ రావచ్చు. మొదటిగా వీళ్ళకి ఉగ్గు కానీ లేదా ఈ బియ్యం కానీ, పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ కూడా ఉడకబెట్టి వాటిని మిక్సీకి పట్టి మెత్తగా చేసి వాళ్ళకి పెట్టొచ్చు. కావాలంటే కొంచెం దాంట్లో నెయ్యి కూడా వేయవచ్చు. ఉప్పు, కారము, మసాలాలు లాంటివి వాడకూడదు. అండ్ పిల్లలు 6 నెలల నుంచి 8 నెలల వరకు కేవలం ఈ మెత్తటి పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. 8 నెలల నుంచి 10 నెలల వరకు వాళ్ళకి నమలడం మొదలు పెడతారు. సో ఇలాంటి సమయంలో ఏంటంటే వాళ్ళకి పచ్చి కూరగాయలు కానీ పండ్లు అట్లాంటివి ముక్కలుగా కట్ చేసి ఇవ్వవచ్చు. ఈ ముక్కలు కూడా మనం పొడవుగా ఉండేటట్టు చూసుకోవాలి. చిన్నగా ఉన్న ముక్కలు ఏంటంటే గొంతులో ఇరుక్కుపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ టైంలో వీళ్ళకి ఏంటంటే పొడవుగా ఉన్న కూరగాయలు పండ్లు మాత్రమే ఇవ్వాలి. వీటితో పాటు మనము గుడ్డు, పచ్చ సోన పెట్టొచ్చు. ఎగ్ వైట్ అనేది మనం పిల్లలు 1 ఇయర్ వచ్చే వరకు అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే వాటి వల్ల మనకి ఎలర్జిక్ రియాక్షన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 10 నుంచి 11 సంవత్సరాల టైంకి ఆ టైం వరకు పిల్లలు అన్నీ నమలగలిగేటట్టు ఉంటారు. ఈ సమయంలో వాళ్ళకి అన్ని ఆహార పదార్థాలు తీసుకోవచ్చు. మనం ఇంట్లో ఎట్లా తీసుకుంటామో ఆహారం అలాంటి ఆహారమే పిల్లలకు కూడా ఇవ్వవచ్చు. పిల్లలకి ఎక్కువగా వాళ్ళకి తినిపించేటప్పుడు వాళ్ళని స్ట్రెయిట్గా 90 డిగ్రీస్ పొజిషన్లో కూర్చునేటట్టు చూసుకోవాలి అండ్ వాళ్ళని ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలేసి వెళ్ళకూడదు. పిల్లల్ని వాళ్ళంతట వాళ్ళు తినేటట్టు చూసుకుంటే వాళ్ళు ఎంత తింటున్నారో కూడా వాళ్ళకి అర్థమవుతుంది. పిల్లల్ని ఎప్పుడు కూడా ఫోర్స్ చేయకూడదు తినమనేసి. వాళ్ళకి ఆకలేస్తే వాళ్ళే తింటారు. స్టార్టింగ్లో వాళ్ళు తక్కువ తినవచ్చు, కానీ నెమ్మదిగా వాళ్ళు తినడం కూడా అలవాటు చేసుకుంటారు. మనం 8 నుంచి 10 నెలల పిల్లలకి నెయ్యి అనేది వాడుకోవచ్చు. ఈ సమయంలో మనం ఉప్పు కూడా తీసుకోవచ్చు. ఈ చిన్న పిల్లలకి మనం ఎక్కువగా ఈ బయట ఫుడ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్ అనేది ఇవ్వకపోవడం మంచిది. ఎందుకంటే ఇవి ఎక్కువగా మనకి మైదాతో చేసినవి ఉంటాయి. వాటితో పాటు ఎక్కువగా ఉప్పు ఉండడం కానీ, ఎక్కువ చక్కెర ఉండడం కానీ, వాటిలో ఎక్కువ కెమికల్స్ ఉండడం, ప్రిజర్వేటివ్స్ ఉండడం అవుతూ ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళు అనారోగ్యానికి కూడా గురవ్వచ్చు. కావున వీళ్ళకి ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం మంచిది. సో మనకి ఈ ఆరోగ్యకరమైన ఆహారంలో మనకి వాళ్ళకి కావాల్సిన పోషక విలువలు కూడా లభిస్తాయి. ఎక్కువ మట్టుకు వాళ్ళకి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఈ మనకి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లల్లో మనకి వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో వీటి వల్ల వాళ్ళకి ఎదుగుదలలో కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇవే కాకుండా మనకి ప్రోటీన్స్ అనేది కూడా చాలా అవసరం. ప్రోటీన్స్ అనేది మనకి పాలు కానీ, పాల పదార్థాలు, గుడ్డు, చేపలు, చికెను, పప్పు ధాన్యాల్లో లభిస్తుంది. సో వీళ్ళకి కంపల్సరీగా 1 గ్లాస్ పాలు పొద్దున, 1 గ్లాస్ పడుకునే ముందు ఇవ్వవచ్చు. రోజు 1 ఉడకబుట్టిన గుడ్డు తీసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మనం పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు కానీ, బిస్కెట్లు కానీ, కూల్ డ్రింక్లు, బయట పదార్థాలు తీసుకోవడం చూస్తున్నాము. సో వీటికి బదులు, ఈ చిప్స్కి బదులు మనం ఏవైనా కూరగాయల సాలడ్స్, ఇప్పుడు దోసకాయ ముక్కలు కానీ, క్యారెట్ ముక్కలు చిప్స్ షేప్లో కట్ చేసి ఇవ్వడం కానీ, ఈ కూల్ డ్రింక్లకు బదులు పండ్ల రసాలు ఇవ్వడం కానీ, లేదా వాళ్ళకి ఏదైనా చాక్లెట్లు తినాలనిపిస్తే ఆ సమయంలో మనం పండ్లు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయవచ్చు.